హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయపాల్ నా ఛానల్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ మెరిట్ లిస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ మెరిట్ లిస్ట్ వీటికి సంబంధించిన డిఫరెన్స్ ఎలా ఉంది కాంపిటీషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అదే విధంగా ఎన్సీసీ స్పోర్ట్స్ కోటకు సంబంధించి మరి ఎంతమందిని మెరిట్ లిస్ట్ తీశారు దీంట్లో ఎవరిని కౌన్సిలింగ్ రమ్మన్నారు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఎక్కడికి కౌన్సిలింగ్ వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కొన్నింటి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ మీకు తెలుసు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే కోర్సెస్ కేవలం ఫోరే కోర్సెస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే అడిగిన డౌటే చాలామంది అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం మరొకసారి గుర్తిస్తున్నాను కేవలం ఫోర్ కోర్సెసే వెటర్నరీ సైన్స్ అగ్రికల్చరు హార్టికల్చరు ఫిషరీ సైన్స్ కేవలం ఈ కోర్సెస్కే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు దీంట్లో ఉన్న యూనివర్సిటీస్ వచ్చేసి పివి నరసింహారావు యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ తెలంగాణ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీసే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో ఉన్న కోర్సెస్ ఓన్లీ ఫోర్ ఏ ఆల్రెడీ ఈ మీరు ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము చాలా తక్కువ సీట్లు ఉన్నాయి టోటల్గా మనకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మైనస్ సీట్సే ఉన్నాయి దీంట్లో సీట్ రావడానికి చాలా కష్టం మరి ఇన్ని సీట్లు ఉన్నప్పుడు ఎంతమంది అప్లై చేశారు ఏంటి వస్తే చెక్ చేద్దాం సో మెరిట్ లిస్ట్ అయితే మనకు ఏ రోజే ఇవ్వడం జరిగింది ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ సో మెరిట్ లిస్ట్లో ఇక్కడ ఫస్ట్ అయితే మనకు షెడ్యూల్ ఇచ్చారు మొత్తం అయితే మనకు షెడ్యూల్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఇదంతా కూడా మనకు డిసెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ టెన్త్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఆల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా డిఫరెన్స్ లేకుండా అన్ని కేటగిరీస్ని వాళ్ళు రమ్మని చెప్పేసి అన్నారు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ ర్యాంక్ వరకు కాల్ చేశారు మరి ఇంతమందిని ఎందుకు కాల్ అంటే చాలామంది అప్లై చేశారు కదా సార్ కొంతమందిని వీళ్ళు కౌన్సిలింగ్కి రమ్మన్నారు ఏంటి అని చెప్పేసి సో చెక్ చేద్దాం సో ఆల్రెడీ ఈ ఫీ స్ట్రక్చర్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఫర్ ఇయర్ ఎట్లా ఉంటుంది ఫర్ యానం ఎట్లా ఉంటుంది ఏంటి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మెరిట్ లిస్ట్ ఇచ్చారు మెరిట్ లిస్ట్లో ఉన్న ఆయన అబ్జెక్షన్స్ కనుక ఉంటే అబ్జెక్షన్స్కి సంబంధించి మనం ట్వంటీ ఫిఫ్త్ లోపు మనం అబ్జెక్షన్ అనేది చేసుకోవచ్చు సో మాక్సిమం ఎలాంటి అబ్జెక్షన్స్ ఎందుకంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లే వన్ ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ర్యాంకు ఒకసారి చెక్ చేద్దాం లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ర్యాంక్ వరకు టోటల్గా మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో లాస్ట్ టైమ్ కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే టాప్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మెరిట్ లిస్ట్ ఇస్తే ఈసారి అయితే టెన్ థౌసండ్ వరకు మెరిట్ లిస్ట్ ఇచ్చారు మరి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారంగా చూద్దాం సో ఎందుకంటే మాక్సిమం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మరి చెక్ చేసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అంటే మనం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి మెరిట్ లిస్ట్ కనుక తీసినట్లయితే సో ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ లోపు కట్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ట్వంటీ ట్వంటీకి సంబంధించి మరి టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎట్లా ఉంది అనేది చెక్ చేద్దాం ఇది టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి సో అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మనకు ఇప్పుడు చూస్తే అంటే వన్ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఇయర్లో మనకు ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ నుంచి ఇవ్వడం జరిగింది అప్పుడు లెవెన్ థౌసండ్ ర్యాంక్ వరకు కూడా వాళ్ళు కాల్ చేస్తారు ఈసారి అయితే ఫైవ్ థౌసండ్ కట్ ఆఫ్ అయింది అంటే ఆల్మోస్ట్ మీరు కాంపిటీషన్ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్కి ట్వంటీకి ఫిఫ్టీ పర్సెంట్ కడాఫ్ ఉంది సో ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ర్యాంక్ ఇదే విధంగా ఇవ్వడం జరిగింది ఇది టూ థౌజండ్ నైన్టీన్ది టూ థౌజండ్ నైన్టీన్లో టాప్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ర్యాంక్ చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకు లెవెన్ థౌజండ్ వరకు వచ్చేసింది మరి ఇదే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు ప్రకారంగా మనము ఈ ఇయర్ కనుక చూసినట్లయితే అంటే ట్వంటీ ట్వంటీలో చూసినట్లయితే ట్వంటీ ట్వంటీలో సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ సో ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంటేజ్ కొంచెం కాంపిటీషన్ వేరియేషన్ ఉందని చెప్పొచ్చు కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే ఉంది ఈసారి ఎవరికి సీట్ వస్తుంది ఏంటి అనేది కొంచెం చెప్పడం కష్టమే లాస్ట్ ఫోర్ ఇయర్స్కి సంబంధించిన కటా ఫ్రాంక్స్ ర్యాంక్స్ ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ అంటే టూ థౌజండ్ నైన్టీన్లో పరిస్థితి ఎట్లుంది ట్వంటీ ట్వంటీలో పరిస్థితి ఎట్లుంది అని మీకు ఒక ఐడియా రావడానికి అని చెప్పేసి కంపారిజన్ చేశాను మరి ఇవాళ మనకు ఈ మెరిట్ లిస్ట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పేసి అదేవిధంగా ఇటు నీట్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా కొంచెం ప్రాబ్లమెటిక్ ఉంది ఎందుకంటే చాలామంది అట్టెళ్ళక ఇటెళ్ళక అందరు కూడా అప్లై చేశారు మేబీ ఒకవేళ ఇంక్రీజ్ అయితే టెన్ థౌసండ్ వరకు ఇంక్రీజ్ అయితే కావచ్చు అంటే ఇప్పుడు మనకు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరకే కాల్ చేశారు అనుకుందాం అంటే కౌన్సిలింగ్కి జస్ట్ ఇప్పుడు ఎంతమంది కాల్ చేశారు మనకి జస్ట్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరకే వాళ్ళు కౌన్సిలింగ్కి రమ్మడం జరిగింది ఒకవేళ నీట్ కౌన్సిలింగ్ అటు ఇటు వెళ్ళిపోయినా ఇటు అదేవిధంగా మనకు ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది అటు ఇటు వెళ్ళిపోయినా కూడా ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ సో మనం ఆల్రెడీ ఇంత ముందే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం అంటే టెన్ థౌసండ్ బిలో ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పాను ఈవెన్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అప్లై చేసుకోవడం అనేది ఇవ్వ ఇంట్రెస్ట్ వాళ్ళది ఎంత ర్యాంక్ వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు బట్ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఈసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే ఈసారి అంతే హెవీ కాంపిటీషన్ ఉంది సో కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది దీంట్లో మనకు ఇది ఎక్కడ ఉంటుందంటే రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది ఏ షెడ్యూల్ అయితే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారంగా టైం ప్రకారంగా మనం అటెండ్ కావాలి సో దీంట్లో ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కేటగిరీస్ వాళ్ళు చేయాలి అదేవిధంగా పేమెంట్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే రెగ్యులర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత దీని తర్వాత పేమెంట్కు సంబంధించి అగ్రికల్చర్ ఆర్టికల్చర్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది సో పేమెంట్కి సంబంధించి ఆల్రెడీ చెక్ చేసుకుంటు ఫోర్టీన్ ల్యాక్స్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఒకవేళ పేమెంట్ సీటు మీకు పక్కా కావాలనుకుంటే ఫస్ట్ ఇయర్లోనే టెన్ ల్యాక్స్ పే చేయాలి దానికి సంబంధించి వీడియో ఆన్లైన్ చేసినా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక దీంట్లో ఫార్మర్ కోట నాన్ ఫార్మర్ కోట ఇట్లా చాలా రకరకాలుగా ఉంటాయి ఇంకా ఎన్సీసీకి సంబంధించి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు సో ఎన్సీసీకి సంబంధించి ఇంకా మిగతా స్పోర్ట్స్ కోటకు సంబంధించి సో స్పోర్ట్స్ కోటకు సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళకు ట్వంటీ ఎయిత్ లెవెన్ ట్వంటీ ట్వంటీ రోజు వాళ్ళు యూనివర్సిటీకి రమ్మని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆడిటోరియం రాజేంద్ర నగర్ దీంట్లో ఉన్నటువంటి సీట్లని స్పోర్ట్స్ కోటలు ఉన్నటువంటి సీట్లు వచ్చేసి కేవలం ఫోర్ ఏ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎన్సిసికి సో ఎన్సిసికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్తో ఇది కూడా సేమ్ యూనివర్సిటీ ఆడిటోరియం రాజేంద్ర నగర్ ఇక్కడ మరి ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ ఎన్సీసీలో కనుక మనం చూసినట్లయితే ఎన్సీసీలో ఉన్నటువంటి సీట్లు ఫైవ్ ప్లస్ ఎయిట్ సో కేవలం మనకు ఎయిట్ సీట్స్ ఉన్నాయి దీంట్లో ఉన్నటువంటి సీట్లు అంటే ఎన్సిసికి సంబంధించిన సీట్స్ ఈ విధంగా ఉన్నాయి స్పోర్ట్స్ కోటకు సంబంధించిన సీట్లు ఈ విధంగా ఉన్నాయి ఇక రెగ్యులర్గా సంబంధించినటువంటి సీట్ల సంఖ్య మీరు ఆల్రెడీ చెక్ చేసుకుని ఉండొచ్చు బ్రోచోలో సో కాంపిటీషన్ అయితే చాలా కాంపిటీషన్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ కంటే ట్వంటీలో ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రేపైతే మనకు ఫార్మసీ రిలేటెడ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీకు టెన్ థౌసండ్ ఎబో ర్యాంక్ కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి దీంట్లో రాదని చెప్పేసి హోప్స్ కూడా పెట్టుకోవచ్చు అట్లని చెప్పి చెప్పాలి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోకండి ఎందుకంటే అటు ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా మనకు సైమల్టేనియస్ జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ అగ్రికల్చర్లో చూసినట్లయితే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఏ కోర్సులో అయినా కూడా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదని మీరే అనలైజ్ చేసుకొని ఇటు ఫార్మసీలో కనుక మంచి కాలేజీలో సీట్ వస్తే ఆ సీట్ని వదిలిపెట్టుకునే ప్రయత్నం అయితే చేయకండి సో ఇది మొత్తం అయితే మనకు మెరిట్ లిస్టుకు సంబంధించినటువంటి ఈ రిపోర్టు ఈ మెరిట్ లిస్టుకు సంబంధించినటువంటి ఏదైతే పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉందో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానికల్ వ్యూ చేసే ప్రయత్నం చేయండి లేదంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది మరి ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను అంతేకాదు ఇక్కడ నుంచి అయినా మీ జూనియర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది అంటే అగ్రికల్చర్ కోర్సెస్ ఏమే ఉంటాయి ఏ విధంగా మన కౌన్సిలింగ్ జరుగుతుంది కాంపిటీషన్ ఎట్లుంటుంది ఏంటని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ జూనియర్స్ కూడా చెప్పండి ఇట్లా జపాల్లా అంటే ఛానల్లో మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ జర్నీ ఎలా ఉంది అంటే మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా వీడియోస్ చేస్తాం ఈ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది విషయాలు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది लाइक् शेयर मर्चोपक ओ फ्रेंड्स जय हिंद